హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము డిఎన్సి గురించి మాట్లాడుకుందాము. అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది పేషెంట్స్ని కలుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మేము గర్భసంచి క్లీన్ చేపించుకున్నాము, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ క్లీనింగ్ అనేది చేయించుకుంటే ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది కదా అన్నట్టుగా చెప్తుంటారు చాలామంది. సో ఈ డిఎన్సి అనేది చేయించుకోవడము అనేది ఎంత మటుకు కరెక్ట్, ఏ కేసెస్లో అసలు అవసరము, ఏ కేసెస్లో అవసరం లేదు. సో నార్మల్గా ఎప్పుడైనా కానీ ఏ ప్రొసీజర్ అయినా కానీ, ఇప్పుడు గర్భసంచి ప్రొసీజరే కాదు, ఎటువంటి ప్రొసీజర్ అయినా బాడీలో చేస్తున్నామంటే అది అసలు అవసరమా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎంత మటుకు అవసరం అంటే దాన్ని చేస్తే దాని ఉపయోగము అనేది మనకి ఎక్కువగా ఉండాలి, అలా అయితేనే మనం ఏదైనా ప్రొసీజర్కి ముందుకు వెళ్ళాలి. సో ఈ డిఎన్సి అనే ప్రొసీజర్ బ్లైండ్గా ఎటువంటి ఇండికేషన్ అనేది లేకుండా ఊరికేనే చేయించుకోవద్దు ఎప్పుడైనా కానీ. చాలా మటుకు ముందు పాతకాలంలో ఏమనుకునే వాళ్ళంటే గర్భసంచిని క్లీన్ చేసేస్తే తర్వాత ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుందని. సో ఇటువంటి థాట్ అనేది ఈవెన్ ఈ రోజుకి కూడా చాలామందికి ఉంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బ్లైండ్గా ఊరికైనా డిఎన్సి అనేది చేస్తే ఎటువంటి ఉపయోగము అనేది ఉండదు. ఓన్లీ దాంట్లో పర్టిక్యులర్ ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గర్భసంచిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే గర్భసంచిలో ఏదైనా పొర ఉంది, లేదంటే గర్భసంచి పొరలో ఏమైనా పాలిప్ అనేది ఉంది, ఇటువంటివి ఇండికేషన్స్ అనేవి ఉన్నప్పుడు మనం అప్పుడు హిస్ట్రోస్కోపీ ద్వారా, అది కూడా బ్లైండ్గా కాకుండా. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, ఇప్పుడు మనం పంపిస్తున్న స్కోప్కి ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరా ద్వారా మనం బయట స్క్రీన్లో గర్భసంచి లోపల ఎలా ఉంది అనేది విజువలైజ్ చేయగలము. సో అటువంటి ప్రొసీజర్ అనేది మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ఈ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి. సో బ్లైండ్ ప్రొసీజర్స్ అనేది డెఫినెట్గా మనము అవాయిడ్ చేయాలి. కాకపోతే కొన్ని ఇండికేటెడ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరికి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, సో వాళ్ళకి కూడా బ్లైండ్గా కాకుండా హిస్ట్రోస్కోపీ గైడెడ్ అనేది చూసుకుంటే ఐడియల్. బట్ ఆ ఉన్న సిచ్యువేషన్స్లో హిస్ట్రోస్కోపీ లేదు అన్నప్పుడు మనము డిఎన్సీకి వెళ్ళి ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయగలము. సో అలాంటి వాళ్ళకి మాత్రమే మనము డిఎన్సీలు అనేది చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి ఎవరికైతే ప్రయర్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయో, ముందుగా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి బట్ అది సక్సెస్ఫుల్ ఈవెంట్ అనేది కాకుండా మధ్యలోనే గర్భం అనేది ఆగిపోయింది, అబార్ట్ అయిపోయింది అంటే, వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే క్లీనింగ్ అనేది చేస్తారు. అంటే డిఎన్సి ప్రొసీజర్ అన్న, డైలటేషన్ ఆర్ ఎవాక్యుయేషన్ ఇలాంటివి చేసినప్పుడు ఓవర్ జీలస్గా ఎక్కువగా చంక్స్ ఆఫ్ ఎండోమెట్రియం అనేది తీసేయకూడదు. ఎంతైతే అవసరం ఉందో అంతే మాత్రమే క్లీన్ చేయాలి. అది కూడా మనం స్కాన్ గైడెడ్ అనేది చేసుకుంటే ఐడియల్. ఎందుకంటే ఎప్పుడైతే ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఎక్కువగా తీసేస్తామో, బేసల్ లేయర్ అనేది పోయినప్పుడు అది మళ్ళీ రీజనరేట్ అవ్వడము అనేది అవ్వదు, అది ఎప్పటికైనా కానీ పొర సన్నగానే ఉండిపోతుంది. సో అది వాళ్ళకి మళ్ళీ అసలు ఎటువంటి ప్రెగ్నెన్సీ అనేది రాని సిచ్యువేషన్లో ల్యాండ్ అవుతారు. అందుకు డిఎన్సీలు అనేది లైఫ్లో ఎప్పుడైనా సజెస్ట్ చేశారు అంటే, మీరు ఆ ప్రొసీజర్కి వెళ్ళే ముందు అది ఎంత మటుకు మనకి ఇండికేటెడ్, దాని అవసరం ఏంటి, అది చేస్తే దాని అడ్వాంటేజ్ ఏంటి, చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే, దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాతే ఆ ప్రొసీజర్కి వెళ్ళాలా లేదా అనే నిర్ణయం అనేది తీసుకోవాలి. సో డిఎన్సి చేసినా అది జాగ్రత్తగా అవసరం ఉన్నంతే క్లీనింగ్ అనేది చేసుకొని పంపించాలి. ఎక్కువ చంక్స్ ఆఫ్ ఎండోమెట్రియం అనేది ఎప్పుడూ తీసేయకూడదు. ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు అండర్ గైడెన్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరనే చేపించుకోండి. ఇలా చేయించుకుంటేనే మీకు మళ్ళీ ఫ్యూచర్లో సంతానం అనేది కలగడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.